తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నటువంటి ధోరణేమో ఎన్నికల కమిషన్ది అడుగడుగున రత్సరత్సేమో సర్కార్ది అసలు న్యాయం ఏంటో చెప్పేటువంటి బాధ్యత ఏమో హైకోర్టుది ఈ మూడిటి మధ్య సాగిన సమరం పూర్తయిపోయింది న్యాయమూర్తులు వినేశారు ఇక తీర్పు తేలాల్సింది విచారణ పూర్తయిపోయింది ఇక్కడ చిట్ట జరిగినటువంటిది కీలకమైనటువంటి పరిణామాలని చెప్పచ్చు ఇందులో ప్రధానంగా రెండు పక్షాల వాదనల్ని వినిపించేటువంటి సమయంలో సమయంలో కీలకమైనటువంటి పాయింట్స్ని ఇద్దరు కూడా లైన్లోకి తీసుకొచ్చారు ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి సందర్భంలో దాన్ని సింగల్ బెంచ్ నిలుపుదల చేయడం కరెక్ట్ కాదు ఇది సింగల్ బెంచ్ దాని మీద మేము డివిజన్ బెంచ్కి రావడానికి కారణం ఏంటి అంటే ప్రధానమైనటువంటిది ఈ వ్యవహారాల్లో జోక్యం న్యాయ వ్యవస్థ ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సింగిల్ బెంచ్ ఎన్నికల ప్రాసెస్ని ఆపేసింది ఒక నోటిఫికేషన్ ఇచ్చి రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాసెస్ని ఆపేసింది ఈ ప్రొసీడింగ్స్ ఆపేయడం అనేటువంటిది కరెక్ట్ కాదన్నటువంటిది ఎన్నికల సంఘం వినిపించింది ఎన్నికల సంఘం తరపున దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్నే మెన్షన్ చేసుకుంటూ వచ్చారు రిట్ అప్పీల్ చేసే వీలుంది ఈ కేసులో అనేటువంటిది ఎన్నికల సంఘం న్యాయవాది స్పష్టం చేశారు అట్లాగే ఆధారాలుగా గతంలో ఉన్నటువంటి కొన్ని కేసులను కూడా వటంకించారు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు చట్టాన్ని అతిక్రమించేదిగా ఉంది ఎన్నికలు జరపాలని చెప్పడం జరిపించడం అనేది రాజ్యాంగ విధి అయినప్పుడు ఆ విధిని పాటిస్తున్నటువంటి ఎన్నికల సంఘానికి అడ్డు తగలడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నటువంటిది ఎస్సీసీ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు దాని మీద ప్రభుత్వం తరపున ఎన్నికలు నిర్వహించడం సకాలంలో అన్నటువంటిది హక్కే కాదు బాధ్యత కూడా ఆ బాధ్యతని గతంలో నిర్వర్తించినటువంటి ఎన్నికల సంఘం ఈవెన్ ఆ బాధ్యతని తమకి తాముగా గుర్తు చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వమే ముందుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంటే కరోనా అన్న కారణంగానే ఆపారు ఆనాడు ఎన్నికల కమిషనర్ గారు ఈ కరోనాకు సంబంధించినటువంటి విధి విధానాలు సెట్ అయ్యేదాకానే ఆపారు ఇప్పుడు ఆ విధి విధానాలు సెట్ అయినాయి ఆ విధి విధానాలలో కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఒకటి కరెక్ట్గా పరిష్కారం ప్రారంభమైనటువంటి సందర్భంలో కరోనా వ్యాక్సిన్ కంటే కూడా ఎన్నికలు ముఖ్యమంటున్నారు ఆనాడేమో ఎన్నికల కంటే కరోనా ముఖ్యమన్నారు ఆరోగ్యం ముఖ్యమన్నారు ఆ ఆరోగ్యం ముఖ్యము ప్రజలకు సంబంధించి బ్రతికే హక్కు అనేటువంటిది ముఖ్యం అలాగే ఇందులో విధులు నిర్వర్తించేటువంటి ఉద్యోగులకి కూడా వాళ్ళ ప్రాణాల మీద హక్కు ఉంది అని సింగిల్ బెంచ్ ఇచ్చినప్పుడు దాని ఆధారంగా చూసినప్పుడు ఇప్పుడు ప్రజల ప్రాణం కంటే ఎన్నికలు ముఖ్యమని చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది ఎన్నికలు ముఖ్యం అనుకున్నప్పుడు ఎన్నికల సంఘం గతంలోనే ఎందుకు నిర్వహించలేదన్నటువంటి ప్రశ్న ఇక్కడ నేరుగా రైజ్ చేసుకువచ్చింది ప్రభుత్వం అదే సందర్భంలో ఆ నోటిఫికేషన్లో వివిధ రాజకీయ అంశాలని ఎన్నికల కమిషనర్ మెన్షన్ చేయడాన్ని తప్పుబడుతూ వాదనలు వినిపించింది ప్రభుత్వం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు ఎప్పుడు వెల్లడిస్తారన్న అంటే ఇప్పటికిప్పుడైతే ఆ తీర్పుని రద్దు చేయలేదు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసి ఎన్నికల నిర్వహణ చేయమని చెప్పేసి అయితే ఆదేశాలు ఇవ్వలేదు ఏం జరుగుతుంది అనేది ఇక తేలాల్సి ఉంది